మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి దుర్గామాత ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముక్కు పొడగ సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ వనదుర్గమాత అమ్మవారి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడుపాయలకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఏడుపాయల వనదుర్గా భవానీ మాతని రోజు సందర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం దుర్గా భవానీ మాత దగ్గరికి వచ్చినప్పుడు మొక్కుకున్న మొక్కు ప్రకారంగా అమ్మవారి మొక్కు చెల్లించడానికి ఈరోజు ఏడుపాయలకు వచ్చి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాం. మరి మంజీరాలో వరద బాగా రావడం వల్ల దేవాలయం మూతబడ్డప్పటికీ కూడా మరి మంజీరా జలాలకు నదికి కూడా ఈరోజు పూజ చేసుకొని అమ్మవారి మొక్కు చెల్లించుకొని అమ్మవారి దీవెనలను ఆశీస్సులను తీసుకోవడం జరిగింది. మళ్ళీ వరద తగ్గిన తర్వాత వచ్చి అమ్మవారిని తిరిగి దర్శించుకుంటాం. జిల్లా మినిస్టర్ హరీష్ రావు గారు మరియు ఇతర మా మండల నాయకులు వారు అందరూ వచ్చి అమ్మవారికి, హరీష్ రావు గారు ఏంటంటే గతంలో వాటర్ రాలేదు కాబట్టి 4 సంవత్సరాల నుంచి తన మొక్కు చెల్లించుకోనికి ఈరోజు సర్వనారాత్రులు ప్రారంభోత్సవం కాబట్టి అమ్మవారికి ముక్కుపుడక సమర్పించుకుంటున్నాడు. ఆ అమ్మవారు ముక్కుపుడక ఎందుకు సమర్పించుకుంటున్నాడో, ఆ రోజు మొక్కిందట వాటర్ వస్తే అమ్మవారికి ముక్కుపుడక సమర్పించుకుంటున్నానని, అందుకొచ్చే విపరీతమైన మన కాయల అమ్మవారి పాదాలను దాటుకుంటూ వెళ్తున్నది కాబట్టి అమ్మవారికి ముక్కుపుడక సమర్పించుకోవడానికే వచ్చారు కాబట్టి అక్కడికి వచ్చి ఆ గంగా పూజ చేయించి అమ్మవారికి ముక్కుపుడక సమర్పించుకొని వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈరోజు మన శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రారంభోత్సవం కాబట్టి ఈరోజు మా అధికారికంగా మా దేవస్థాన నేను మా దేవస్థాన సిబ్బంది కలిసి చావాపీట తీసుకొచ్చి ఉత్సవాల కార్యక్రమం కూడా ప్రారంభించాము. ఈరోజు నుంచి మేము 25 వరకు రోజు పొద్దున ఉదయం 9 గంటలకు రోజు ఒక అవతారంతో అమ్మవారిని అలంకరణ చేస్తాము. భక్తులు గీట వాళ్ళు వచ్చి దూరం నుంచే డిస్టెన్స్తో పాటించి వాళ్ళు ఏంటంటే మేము పూజల దగ్గర దగ్గర ఉండకుండా శానిటైజర్ ధరించుకొని డిస్టెన్స్ పాటించుకుంటూ రోజు అమ్మవారి దగ్గర పూజలు చేసుకొని వెళ్ళగలరని మీ ద్వారా తెలుస్తున్నాను.